హాయ్ విను, ఇప్పుడు ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలకి బాగా పనిచేసే ఒక వీడియో. సిబిఎస్ఈ చదివే పిల్లలకి, మెయిన్గా సిబిఎస్ఈ చదివే పిల్లలకి 10th 12th రిజల్ట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏంటంటే మీలో ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది, ఏంటంటే మా పిల్లవాడు బాగా రాసాడు, లేకపోతే మా పాప బాగా రాసింది, లేకపోతే నేను బాగా రాశాను, నాకు అనుకున్నంత మార్క్స్ సిబిఎస్ఈ అవార్డ్ చేయలేదని అనుకుంటారు. మీరు ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు మీ మార్క్ షీట్ వచ్చిన తర్వాత కింద ఒక డిస్క్లైమర్ కూడా సిబిఎస్ఈ రాసేస్తుంది ఏమని. సో దీంట్లో ఏమైనా తేడాలు ఉంటే మాకు సంబంధం లేదు, ఇది ఫైనల్ అని చెప్పి రాసుకొచ్చేస్తుంది. అయినప్పటికీ దీని తర్వాత ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయనే విషయం మీకు తెలుసా? అదేంటి వీడియోలో నేను చెప్తాను ప్లీజ్. సో ఏంటంటే మన చిన్నప్పుడు మనకి పేపర్ ఇచ్చినప్పుడు మనకు మార్కులు తక్కువ వస్తే మాస్టర్ గారి మార్క్ యాడ్ అవ్వలేదు, 6 మార్కు లేకపోతే 30 మార్కు అని చెప్పి పరిగెట్టుకు వెళ్ళేవాళ్ళం కదా. అదే ఆప్షన్ సిబిఎస్ఈలో కూడా ఉందండి. అది ఎలాగంటే నేరుగా తీసుకెళ్ళవటం కదా, ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్సే. దీంట్లో ఏంటంటే రిజల్ట్ వచ్చిన 4వ రోజు తర్వాత, 4వ రోజున ఏమవుతుందంటే విండో ఓపెన్ చేస్తారు. ఏంటంటే విండో అని చెప్పి విండో ఓపెన్ అవుతుందండి, 4 రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది. అదేంటంటే రిజల్ట్స్ వచ్చే 4 రోజు తర్వాత ఓపెన్ అవుతుంది కాదు. మళ్ళీ ఈ విండో ఎప్పుడు మూసిపోతుందంటే 8th డే మూసిపోతుందండి. ఇట్ విల్ క్లోజ్ స్మాల్ టైమ్, 5 డేస్ మాత్రమే. ఈ 5 రోజులు ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్ మార్క్స్ అనమాట అండి. ఈ 5 రోజులు మనకి వెరిఫికేషన్ ఆఫ్ మార్క్స్. దీనికి ఏంటంటే ఉచితం కాదండి, సిబిఎస్ఈ సబ్జెక్ట్కి 500 ఛార్జ్ చేస్తుంది, ఆన్లైన్లో పే చేయాలి. ఎన్ని సబ్జెక్ట్స్ అయితే అన్నింటూ 500. సో ఇది బాగానే ఉంది. మీలో ఒక డౌట్ ఉంటుంది, ఓ ఇలా చేసేస్తే నా మార్క్స్ పెరిగిపోతాయని. కానీ తప్పు చేస్తే ఎవరు ఒప్పుకోరు కదా, ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్. సిబిఎస్ఈ కూడా ఇలాగేంటే ఫస్ట్ స్టెప్లో మీకు కరెక్ట్ అయ్యే మార్కులని చెప్తుంది ఇంచుమించి. చాలా రేర్ కేసెస్లో మార్క్స్ యాడ్ అవుతాయి. మరి ఎందుకండి వెళ్ళటం దీనికోసం, మరి 500 కట్టి వెళ్ళటం ఎందుకని అనుకుంటారు. ఎందుకంటే 2వ స్టెప్కి వెళ్ళాలంటే ఇది ఫస్ట్ స్టెప్ చేయాలి, లేకుండా 2వ స్టెప్కి వెళ్ళడానికి ఉండదండి. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్కి వెళ్దాం. ఇది మనకు చాలా ఇష్టమైన ప్రాసెస్. ఏంటంటే మనం రాసిన ఆన్సర్ షీట్స్ మనం చూసుకోవచ్చు అనమాట. అంటే ఫోటోకాపీ ఒక ఆన్సర్ షీట్స్ మనకి సిబిఎస్ఈ పంపిస్తుంది, లాగిన్ ద్వారా వెళ్ళాలి ఇది కూడా. సో ఈ ఆన్సర్ షీట్స్ మనకు వచ్చినప్పుడు ఏంటంటే దానిలో ఎవరు కరెక్ట్ చేశారు, లేకపోతే ఏ సెంటర్లో కరెక్ట్ చేశారని మాస్ చేస్తారు, అది మనకు కనిపించదు. మిగతా అంతా మనం రాసింది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం వెరిఫై చేయొచ్చు. దీనికి ఎప్పుడు అప్లై చేయవచ్చు అంటే 19th to 20th డే, అంటే 2 డేస్ మాత్రమే, రిజల్ట్స్ వచ్చిన 2 డేస్ మాత్రమే దీనికి అవకాశం ఉంటుంది సిబిఎస్ఈ వెబ్సైట్లో. సో ఈ 2 డేస్లో ఏంటంటే మనకి ఆన్సర్ షీట్స్ వస్తాయి కదా, మనం వెరిఫై చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్ని కరెక్ట్ చేయని ఉంటాయి, కొన్ని ఏంటంటే మార్క్స్ మనకి పడని ఉంటాయి, కొన్ని అసలు ఏది జరగని ఉంటాయి, మనం క్లెయిమ్ చేయాల్సినవి ఉంటాయి, చాలా రకరకాలుగా ఉండొచ్చు. ఎందుకంటే నేను పేపర్ రిపోర్ట్ చదివాను 2018లో సిబిఎస్ఈలో, పేపర్ కరెక్షన్లో చాలా ఎక్కువ మందికి మార్క్స్ రీగెయిన్ చేయడం కూడా జరిగింది. చాలామంది 200 పైగా టీచర్స్ని వాళ్ళు సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇదే విషయం మీద. సో ఎర్రస్, హ్యూమన్ ఎర్రస్ అని చెప్తాం. సో పిల్లల భవిష్యత్తు కూడా పోతుందండి ఇలాంటి సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో మనం చదివిన రిపోర్ట్స్ చదివినట్లయితే కొన్ని సందర్భాల్లో 20 మార్కులు పెరగడం, అదేవిధంగా 70% 90% జంప్ అవడం కూడా చూసామన్నమాట. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇదంతా ఓకేనా అంటే ఇది డబుల్ ఎడ్జెడ్స్ వాడండి, అది గుర్తించండి. ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తే తక్కువ మార్క్సే మీకు అవార్డ్ అవుతాయి, లేదు అప్గ్రేడ్ అవుతే అప్గ్రేడ్ అవుతుంది, రిస్క్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ ప్రాసెస్లో ఏంటంటే ఇది ఫ్రీ కాదు. మొదటి ప్రాసెస్లో 500 పే చేశాం కదా అని చెప్పి ఇది ఫ్రీ కాదు. ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్కి 700 రూపాయలు పే చేయాలి. మొదటి ప్రాసెస్లో 500 జస్ట్ వెరిఫికేషన్కి, ఇక్కడ 700 పే చేసి ఈ పేపర్ తెప్పించుకోవాలి సబ్జెక్ట్కి. ఓకే బాగానే ఉంది. తెప్పించుకున్న తర్వాత మనం అంతా దీనికి ఈ కరెక్షన్ ఉంది, ఈ కరెక్షన్ ఉంది అని చెప్పి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సిబిఎస్ఈకి. నాకు దీంట్లో వస్తుంది, ఈ ప్రశ్నలో ఇది వస్తుంది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ రివర్స్ పంపినట్లయితే మళ్ళీ వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్లో ప్రతి ప్రశ్నకి 100 రూపాయలు చెప్పిన పే చేయాలి, ప్రతి ప్రశ్నకి 100 రూపాయలు పే చేయాలి. సో ఇది థర్డ్ ప్రాసెస్. ఈ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే రిజల్ట్స్ వచ్చిన 24th డేని 25th డే, అంటే 2 రోజులు మాత్రమే మళ్ళీ ఈ విండో ఓపెన్ అవుతుంది. సో మీలో చాలామంది అనుకుంటారు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు, 24th డేని అప్లై చేయాలని కుదరదండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ నేను చెప్పాను కదా, 500 ప్రాసెస్ దగ్గర నుంచి 700 సెకండ్ ప్రాసెస్, తర్వాత ఇక్కడ ప్రశ్నకి 100 రూపాయలు అనే ప్రాసెస్, 3 ప్రాసెస్లు వెళ్తేనే మీకు అవుతుందండి. సో మీరు అడగొచ్చు ఏదో ఒక ప్రాసెస్లో నాకు పెరగొచ్చు కదా అని, పెరగొచ్చండి. కానీ ఛాన్సెస్ ఫస్ట్ ప్రాసెస్ సెకండ్ ప్రాసెస్లో చాలా తక్కువ ఉంటుంది, థర్డ్ ప్రాసెస్ వరకు సిబిఎస్ఈ తీసుకెళ్ళి. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, సిబిఎస్ఈ తప్పు వల్ల కదా నా మార్క్స్ పెరిగినాయి, నా డబ్బులు తిరిగి రిఫండ్ వస్తుందంటే రాదండి, సిబిఎస్ఈ తిరిగి ఇవ్వదు. ప్రాసెస్ స్టార్ట్ అవుతే డబ్బులు తిరిగి ఇవ్వదు.
తర్వాత ఇంకొకటి అండి, ఒకవేళ మీ మార్క్స్ పెరిగినా తగ్గినా మీకు ఆల్రెడీ మార్క్షీట్ అవార్డ్ చేసినట్లయితే ఈ మార్క్షీట్ సరెండర్ చేస్తేనే కొత్త మార్క్షీట్ వస్తుంది, అది ఫైనల్ అండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆర్టీఐ చట్టం ఎప్పుడైతే స్ట్రిక్ట్ అయిందో ఇలాంటివన్నీ వచ్చినాయండి. సో మీరు కానీ మీ పిల్లలకి కానీ ఈ యొక్క ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు రైట్ టైం అనేది. సో రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసి మీరు ఇక్కడ రిస్క్ ఉంది, మళ్ళీ చెప్తున్నాను నేను, పెరగచ్చు తగ్గొచ్చు. ఈ వీడియో చూశాను కదా అని చెప్పి పెరుగుతాయని వెళ్ళిపోకొద్దు, తగ్గుతాయని. మీరు కాన్ఫిడెంట్గా నాకు వస్తాయంటే యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు డూ దీస్ 3 స్టెప్స్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చుంటుంది, మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.